Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ పరామర్శల వెనుక కొత్త కోణం. ఇలాగైతే ఎలా చనబాబు? టీడీపీ యువ నాయకుడు, భావి పార్టీ అధ్యక్షుడిగా భావించే మాజీ మంత్రి నారా లోకేష్లో మార్పు రావడం లేదా? అందరినీ కలుపుకొని వెళదాం, పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ మనవారే కదా అనే ధోరణి ఆయనలో కనిపించడం లేదా? ఇది పార్టీలో తీవ్ర వివాదానికి, లోకేష్పై మార్కులు మరింతగా తగ్గిపోవడానికి దోహదపడుతోందా అంటే అవుననే అంటున్నారు తమ్ముళ్ళు. పార్టీ ప్రస్తుతం విపక్షంలో ఉంది, అందున పెద్దగా బలం కూడా లేదు. మరి ఈ నేపథ్యంలో అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు సాగాల్సిన లోకేష్ కేవలం కొందరికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు పార్టీలో జోరుగా వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో లోకేష్ జిల్లాల పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. పార్టీ నాయకులు, కార్యకర్తలు చనిపోతే వారి ఇళ్లకు వెళ్లి మరీ పరామర్శిస్తున్నారు, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు. ఇలా కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒకరు చనిపోతే వెళ్లి పరామర్శించి కొంతమేరకు హడావిడి చేశారు. తరువాత బనగానపల్లిలో ఒకరు చనిపోతే వెళ్లి పరామర్శించారు. ఇక ఏలూరు మాజీ ఎంపీ మాగంటి కుటుంబానికి కష్టం వస్తే స్వయంగా వచ్చి అంత్యక్రియల కార్యక్రమంలో కూడా పాల్గొని కుటుంబానికి భరోసా కల్పించారు. ఇంతవరకు బాగానే ఉంది, దీనిని ఎవరూ తప్పుపట్టడం లేదు. అయితే లోకేష్ పరామర్శిస్తున్న కుటుంబాలను పరిశీలిస్తే సామాజిక వర్గం పరంగా తన సామాజిక వర్గానికి చెందిన వారైనా అయి ఉంటున్నారు, లేదా ఆర్థికంగా బలంగా ఉన్న నాయకుల కుటుంబాలైనా అయి ఉంటున్నాయి. అదే సమయంలో పెద్ద పేరున్న కుటుంబాలైనా అయి ఉంటోంది. కానీ వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనిస్తే అన్ని వర్గాల వారు, ఆర్థికంగా పేదలుగా ఉన్న టీడీపీ నాయకుల కుటుంబాల్లోనూ కష్టాలు వస్తున్నాయి. పోలీసుల వేధింపులు కావచ్చు, కేసులు కావచ్చు, మరణాలు కావచ్చు, కానీ వీరిని పరామర్శించేందుకు మాత్రం లోకేష్ ఎక్కడా చొరవ చూపడం లేదు. పార్టీలో సాధారణ కార్యకర్తలు, సుదీర్ఘకాలంగా కష్టపడుతున్న వారు ఉన్నారు. ఇక ఇటీవల రాష్ట్ర స్థాయి పదవులు వచ్చిన నేతలు చాలామందే ఉన్నారు. వారి ఇబ్బందులు మాత్రం లోకేష్కు పట్టడం లేదట. అధికారంలో ఉండి మంత్రిగా పెత్తనం చేసిన సమయంలోనూ ఇలానే వ్యవహరించారని, కొందరికి మాత్రమే అపాయింట్మెంట్ ఇచ్చారని ఆయనపై విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా ఇదే పద్ధతిని కొనసాగిస్తున్నారనే ఏసడింపులు వినిపిస్తున్నాయి. అదే వైసీపీ అధినేత జగన్ను చూసుకుంటే తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని సామాజిక వర్గాల నేతలు ప్రజలతో మమేకమయ్యారు, వారిని ఆదుకుంటానని, గుర్తింపు ఇస్తానని చెప్పారు. అన్నట్లుగానే కొత్త పదవులు సృష్టించి మరీ వారికి తగిన గుర్తింపు ఇస్తున్నారు. మరి ఈ తరహా దృష్టి లోకేష్కు సన్నగిల్లుతోందని టీడీపీ నేతలే తల్లడిల్లుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే చిన్నబాబు ఇలా అయితే ఎలా చెప్పు అనే ప్రశ్నలు వస్తున్నాయి.